లేదు. షర్మిలది ఎక్స్పెక్టేషన్ ఓవర్ చేస్తున్నారు. షర్మిల మీద ఉండేటువంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ అంతే, అంతే. వివేకానంద రెడ్డి విజయమ్మ ఎట్లాగో అంతే, లేకపోతే వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు విజయమ్మ ఓడిపోయిందండి విశాఖపట్నం, గుర్తుంది కదా? లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఓడిపోలేదా? మళ్ళీ వాళ్ళు అదే కుటుంబాలే కదా, ఏమైందంట? లేకపోతే షర్మిల ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదంట? అంటే అప్పుడు వైఎస్ఆర్ గారి టైంలో అప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది అప్పుడు ప్రభుత్వం మీద పెద్దగా లేదా? ఒకవేళ ఉన్న వైఎస్ఆర్ చరిష్మా దాన్ని నిగ్గుకు రాగలిగిందా? ఆ రోజున కాపుల ఓట్లు చీలినా కూడా పాజిటివ్ ఓటింగ్ వల్లనే అధికారంలోకి వచ్చింది అది. అవునా, అక్కడ చీలింది కాపు ఓట్లు. అవును, చీలిపోయినాయి. అంతకుముందు 2004 కాపు ఓట్లు బలంగా వచ్చి పడ్డాయి. లైక్ మీకు వంగవీటి రాధ లాంటి వాళ్ళు రావడం కావచ్చు ఆ టైంలో. కాపులు ఓన్ చేసుకున్నారు. 98 కాపులు బీజేపీని ఓన్ చేసుకున్నారండి. 99 కాపులు బీజేపీ తెలుగుదేశం కూటమిని ఓన్ చేసుకున్నారు. 2004 వాళ్ళు కాంగ్రెస్ను ఓన్ చేసుకున్నారు. అప్పుడే కదా బొత్స వీళ్ళందరూ హడావిడి. అవును, అది